తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము మే నెల పద్దెనిమిదో తారీఖు గురువారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన ఆరో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు దావిద్ గారు మాట్లాడుతూ ఎనిమిదో కీర్తనలో అద్భుతమైన విషయాన్ని ఆయన జ్ఞాపం చేశారు ఏమిటి ఆ విషయం అని అంటే ఈరోజు యావత్ ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం దేవుడు సమస్తమును నిర్మించి సమస్తమును కలగజేసి తాను కలగజేసినటువంటి ప్రకృతి అంతటి మీద సృష్టి అంతటి మీద ఆయన చేతి అనేటువంటి వాటన్నిటి మీద మానవునికి అధికారం ఇచ్చారు దేవుడు మనకు తెలుసు ఆది కాండం మనం పరిశీలన చేస్తే నువ్వు ఏలుబడి చేయమని దేవుడు ఆదాము చేతికి వాటన్నిటిని అప్పగించినట్లుగా మనకు స్పష్టంగా కనబడుతుంది అప్పటి నుండి ఆదాము మొదలుకుని ప్రతి మానవుడు దేవుడు చేసిన చేతి పనులన్నిటి మీద అధికారం కలిగిన వాడై ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈ భూమి మనది కాదు ఈ సృష్టి మనది కాదు యావత్ ప్రపంచం మనది కాదు మనది కాని ప్రపంచం మీద మనది కాని సృష్టి మీద మనది కాని భూమి మీద మనము అధికారం చేస్తున్నాం ఇదంతా దేవుడు ఇచ్చిన విషయం అని గ్రహించి అటు దేవునికి విధేయులమై ఆయనకు లోబడి జీవించి నిత్య జీవం ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభు మీరు మాకు అనుగ్రహించిన మరో కొదయమును బట్టి వేలాది స్థుతులు స్తోత్రములు స్థానిక సంఘాన్ని దీవించండి ఆశీర్వదించండి సంఖ్యలో నాణ్యతలో బలపరచండి విదేశీలను స్వదేశీలను జ్ఞాపం చేసుకుని ప్రతి ఒక్కరికి కావలసిన ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహింపచేయమని మీ చిత్తానుసారంగా నడిపించమని యేసు వారి పరిశుద్ధనామని నడుచున్నావు మా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మలను దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్